హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి టీఎంబి తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కి సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నానండి వాటిని కూడా చూడొచ్చు అనమాట లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు వాటికి కూడా మనం రిప్లై అవ్వడం జరుగుతుంది సో చూసుకోండి ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అంటే నవంబర్ సిక్స్త్ నుంచి నవంబర్ ట్వంటీ సెవెంత్ వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ లో ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ జనవరి అన్నారు కాబట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫిబ్రవరి మార్చ్ అన్నారు కాబట్టి మోస్ట్లీ ఈ జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే వేకెన్సీస్ చూడండి ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే తెలంగాణలో కూడా చూసుకుంటే ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కంపల్సరిగా వచ్చి ఉండాలి చదవడం రాయడం మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే జనరల్ వేకెన్సీస్ మొత్తం అన్ని కూడా జనరల్ కేటగిరీలోనే ఉన్నాయండి చూసుకోండి మిగతా స్టేట్స్ లో కూడా ఉన్నాయి బట్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెప్టెంబర్ థర్టీ ఎయిత్ కల్లా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలండి పీజీ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే సెప్టెంబర్ థర్టీకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బట్ ఉంటే కూడా మంచిదే అంటున్నారు అనమాట కంపల్సరీ అయితే కాదు ఎక్స్పీరియన్స్ ఓకేనా సో సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందన్నమాట ఎగ్జామ్ ఓకేనా ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ నుంచి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు ఓకేనా సో చూసుకోండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఏమేమి ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎబిలిటీ అండ్ జనరల్ బ్యాంకింగ్ అనమాట సో టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అండ్ వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో అలాగే చెప్తున్నారండి ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోలేమంటున్నారు సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ విశాఖపట్నంలో ఉన్నాయి తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్లో అనమాట ఓకేనండి సో మనకి దగ్గరలోనే చూసుకుంటే బెంగళూరులో కూడా ఉన్నాయి అలాగే ఓకే సో ఇలా మనకి ఎగ్జామ్ సెంటర్స్ చెన్నైలో కూడా ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ మనం చూసుకుంటే చూసుకుంటే అప్లికేషన్ ఫీ అనేది చూసుకుంటే థౌజండ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనమాట ఓకేనా సో ఎవరికి కన్సెషన్స్ అయితే ఎలాంటి కన్సెషన్స్ అయితే ఇక్కడ అసలు ఏం మెన్షన్ చేయలేదు అండ్ శాలరీ ఎలా వస్తుంది అంటే చూసుకోండి ఫిక్స్డ్ సీటీసీ అయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వస్తుంది పర్ మంత్ అలాగే మనకి వేరియబుల్ పే అంటే పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్గా మనకి సెవెంటీ టూ థౌజండ్ దాకా మంత్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఓకే గైస్ సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అప్లోడ్ అప్లై చేయండి ఎందుకంటే చాలా చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి శాలరీ మంచి ప్యాకేజ్ ఉంది అండ్ తక్కువ కాంపిటీషన్ కూడా ఉండే ఛాన్స్ ఉందనమాట ఓకేనా సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బబ్బాయ్